ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు పిల్ల ఈ రోజు మనం ఒకే పిండితో రెండు టిఫిన్స్ అంటే రాగి పిండితో రాగి దోశ రాగి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 కప్స్ రాగులు వేసుకోవాలి రాగులు వేసుకోవాలి నేను 3 కప్స్ రాగులు 2 కప్స్ బియ్యం ఇంకా 2 కప్స్ మినపప్పు 3:2:2 రేషియోలో వేసుకున్నాను వేసుకొని మనం వాటర్ వేసి నానబెట్టుకుని వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఫస్ట్ కడుక్కోవాలి మూడింటిని ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ని మనం మిక్సీలో వేసుకునేటప్పుడు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ వాటర్లోనే మంచి పోషకాలు వస్తాయి మనకి రాగులు ఉండి సో వాటర్ని అస్సలు పడేది అన్నమాట 6 అవర్స్ నానబెట్టుకోవాలి వీటిని మూడింటిని కాలుమెట్టుకొని ఆ వాటర్తో మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి ఈ బౌల్ ఈ పిండిలో ఒక స్పూన్ కానీ ఒక స్టీల్ స్పూన్ కానీ గిన్నె కానీ పెట్టుకొని మూత పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ని కవర్ చేయాలన్నమాట ఇట్లా ఎందుకు కవర్ చేయాలి దాంట్లో గాలి పోకుండా మంచి క్లాత్ కవర్ చేస్తే మన పిండి మంచిగా పులుస్తుంది అన్నట్టు అట్లా ఓవర్ నైట్ పెట్టుకోవాలి ఓవర్ నైట్ పెట్టుకున్నాక మార్నింగ్ తీసి ఆ క్లాత్ తీసి మనం పిండి చూస్తే పిండి మనకు మంచిగా పులుస్తుంది అట్లా వేస్తే ఈ బ్రౌనిష్ కలర్లో వస్తుంది పిండి మంచిగా పులిస్తే ఇలా పులిసిన పిండిలో కొంచెం మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి పిండిని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి కలపెట్టుకొని మనకి ఏది కావాలంటే మనకు దోశ అంటే దోశ ఇడ్లీ అంటే ఇడ్లీ పునుగులు వేసుకోవచ్చు పొంగడాలు వేసుకోవచ్చు మనం 4 టైప్స్ టిఫిన్స్ వేసుకోవచ్చు కానీ ఈ రాగులు ఎక్కువ వెయిట్ లాస్కి హెల్త్ ఇష్యూ హెల్త్ పరంగా వాడతాం కాబట్టి మనం మళ్ళీ మనం పునుగులు అవి వేసుకుంటే ఆయిల్ ఫుడ్ అవుతుంది కాబట్టి సో నేను ఎక్కువ దోశ ఇడ్లీ వేస్తాను అన్నమాట తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం నీళ్ళు చల్లుకొని దోశ వేసుకుంటున్నా ఈ ప్యాన్ నేను డీమార్ట్లో తీసుకున్నా కరీంనగర్లో మనకి నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు బటర్ అంటే బటర్ వేసుకోవచ్చు నేను కొంచెం నూనె వేస్తున్నా నూనె ఏపైనా పర్లేదు కొంచెం నూనె వేస్తే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది నేను వేస్తున్నా నూనె ఏపైనా ఏం కాదు ఎవరైనా డైట్ తీసుకునే వాళ్ళు నూనె వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుంది దోశ ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ చేసుకోవాలి తిప్పుకోవాలి తిప్పుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి తీసుకొని నేను టమాటా పచ్చడితో సర్వ్ చేశాను దోశ తినడానికి రెడీ అయింది తర్వాత మనము ఇడ్లీ ఎట్లా వేసుకోవాలంటే ఆ ఇడ్లీ పాత్ర కొంచెం నూనె పెట్టాలన్నట్టు దీనికి ఎందుకంటే కొంచెం గమ్ము గమ్ము వస్తుంది నూనె పెడితే దాన్ని కత్తుక్కోదు అన్నమాట నూనె పెట్టి మంచిగా కొంచెం లైట్గా నూనె పెట్టి పిండి పాత్రలో మంచిగా పిండి పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ వేసుకోవాలి ఇది వెయిట్ లాస్కి 100% చాలా బాగా యూజ్ అవుతుంది చాలామంది రాగి దోశ రాగి ఇడ్లీని వెయిట్ లాస్ కోసం ఇంకా డయాబెటిక్ పేషెంట్స్ కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో ఎక్కువ కాల్షియం లోపం ఉన్నవాళ్ళు ఇది ఎక్కువ తినాలి తింటే మంచి యూస్ ఉంటుంది అన్నట్టు తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని నీళ్ళు మసిలినాక ఇది పెట్టాలన్నట్టు పెట్టుకొని మన ఇడ్లీ కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చినాక చూడాలి యాక్చువల్లీ ఇడ్లీ ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది మన మామూలు ఇడ్లీల కంటే ఒక స్పూన్ పెట్టి చూడాలి ఆ స్పూన్కి పిండి అతకకపోతే ఇడ్లీ ఉడికినట్టు అతికిందంటే ఇడ్లీ ఉడకనట్టు అంతే నేను అట్లా చూసుకుంటా తర్వాత ఇడ్లీలని టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నా నేను చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్